ఎత్తులు అనేవి ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేడి సీలం. రాక్షస పాలన సాగిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు అధిష్టానం ఆదేశానుసారం ముందుకెళ్తున్నట్టు చెప్పారు ఆయన. మాకు జనశక్తి గారు, ఉమెన్ చాండీ గారు చెప్పారు, చాలా కాలం చెప్తూనే వచ్చాం. ముందు మాకున్నటువంటి బలాన్ని మేము సంఘటితపరచుకుంటాము, పొత్తులు అనేటువంటిది ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు అని చెప్పాం మేము. తెలంగాణలో పొత్తులు అంటారా? సి వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల ఒక దురాలోచన చూసుకొని మిగతా వారితో చేయగలపడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మేము తమిళనాడులో ఒక జాతీయ ఒక ప్రాంతీయ పార్టీతో కలిపాము. అదేవిధంగా రాబోయేటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా మొన్న ములాయం సింగ్ గారితో, అది అఖిలేష్ సింగ్ గారితో కలిపాము. అంటే ఇదివరకు బద్దవైరులుగా ఉండేవారే వారు కూడా, బట్ పరిస్థితుల దృష్ట్యా ఈ బీజేపీ అనేటువంటి రాక్షస ప్రభుత్వాన్ని వారు మామూలుగా మానవత్వం లేనటువంటి మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి తరుణంలో